రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకో మనం మాట్లాడుకుందాం దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా భారత ప్రభుత్వం ఎన్నో తప్పుడు విధానాలు అనుసరిస్తూ ఉంది అవే జాతీయ విధానాలని చెప్పి ప్రజలను నమ్మబలుగుతూ ఉంది అందులో ఒకటి హిందూ దేవాలయాలని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించటం ఇది ఇదే నిజమని చెప్పి ప్రజలను కూడా నమ్మించటం అనేది ఇన్ని సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా నడుస్తూ వచ్చింది యాక్చువల్గా ఈ క్రీడ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలతోటి మొదలుపెట్టారు ఆ రోజు పద్దెనిమిది వందల పదిహేడులో ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసు ప్రెసిడెన్సీలో మొట్టమొదటిసారి దేవాలయాల్ని స్వా స్వాధీనం చేసుకున్నారు మద్రాస్ ప్రెసిడెన్సే దీనికి ఆద్యం ఎందుకంటే దేవాలయాలు ఉమ్మడి పెద్ద ఆస్తులుగా పెద్ద పెద్ద ఓ పెద్ద కట్టడాలుగా మిగిలిపోయింది కేవలం దక్షిణ భారతంలో అది తమిళనాడులో మొదట తర్వాత మిగతా రాష్ట్రాలు అయితే దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అది ఒక మతపరమైన దానికన్నా సంపదను కొల్లగొట్టే సాధనంగా ఆ రోజు చూసింది అందుకని పద్దెనిమిది వందల పదిహేడులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేవాలయాలన్నీ తన అధ్యయనంలోకి తెచ్చుకోవటం జరిగింది అది రాను 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 ఎలా అయిపోయిందంటే మొదట్లో ఈవెన్ అన్ని మత సంస్థల్ని వాళ్ళ అధ్యయనంలో తెచ్చుకుంటే మిగతా వాళ్ళు గొడవ చేశారు కాబట్టి వాళ్ళను తప్పించేసి కేవలం హిందూ దేవాలయాలనే వాళ్ళ అధీనంలో ఉంచుకోవటం అంటూ జరిగింది ఒక ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక చట్టం తీసుకొచ్చారు మద్రాస్ రిలీజియస్ అండ్ ఎండోమెంట్స్ చారిటబుల్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు అయితే అదే అదే సంవత్సరం సిక్కు గురుద్వారా కమిటీ కూడా ఒక చట్టం తీసుకొచ్చారు ఈ చట్టానికి ఆ చట్టానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే సిక్కు గురుద్వారా కమిటీకి ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు ప్రభుత్వం ఆస్తిలాగా పరిగణించలేదు దాన్ని డెమోక్రటైజ్ చేసి సిక్కు మతస్థులకి ఎన్నికలు నిర్వహించి ఎన్నికల ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే కమిటీనే సిక్కు ప్రబంధ కమిటీ సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ పేరుతోటి ఆ అజమాయిషి అంతా వాళ్ళకి అప్పచెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నేను చెప్తున్నాను బ్రిటిష్ వాళ్ళు చెప్పింది మరి అదే టైంలో హిందూ దేవాలయాలకు వచ్చేటప్పటికి ఆ రోజు అన్ని మతాలకు పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కానీ ఆ వివక్ష ఆ రోజు కూడా కొనసాగింది పద్దెనిమిది వందల పదిహే పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు దాకా అదే వివక్ష కొనసాగుతూ వచ్చింది ఇతర మైనారిటీలు మళ్ళీ గొడవ చేసిన తర్వాత రెండు సంవత్సరాలకి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆ చట్టాన్ని మార్చేశారు ఏందంటే ఆ రోజు మద్రాస్ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ కల్లా హిందూ రిలీజియస్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ కింద మార్చారు ఇంత వివక్ష మెజారిటీ మతస్థుల విషయంలోనే జరుగుతూ వచ్చింది ఇది ఆశ్చర్యకరం ఎక్కడా జరగంది ప్రపంచానికి తెలియని తెలియని విషయం ఏంటంటే హిందువులు దురాక్రమణ చేసి లేకపోతే మితా మిగతా మతస్తుల్ని ఇబ్బందులు పెడుతున్నారనేది ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది కానీ వందలాది సంవత్సరాలుగా హిందువులు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారనేది ప్రపంచానికి తెలియదు సో కాబట్టి మొదటిది ఏంటంటే హిందూ దేవాలయాలపై వివక్ష కొనసాగింది మిగతా మతస్థులతో పోల్చినప్పుడు హిందూ దేవాలయాలు ప్ర భారత ప్రభుత్వ ఆస్తిగా ప్రగణించడం అనేది జరిగింది సరే రెండోది దానికన్నా ముఖ్యమైంది సరే ప్రభుత్వం తీసుకొని ఏమన్నా నిజంగా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టుగా డ్యాముల్ని ఆధునిక దేవాలయాలు అన్నాడు సరే అది పక్కన పెట్టేస్తే హిందూ దేవాలయాల్ని ప్రభుత్వం తీసుకున్న తర్వాత వాటిని సక్రమంగా నిర్వహించిందా అని చూస్తే అంత అధ్వానంగా ఏ సంస్థని ప్రభుత్వం నిర్వహించలేదు ఒక్క ఉదాహరణ చెప్తాను తమిళనాడులో ఈరోజు దాదాపుగా పన్నెండు వేల ఆలయాలకు అసలు పూజా కార్యక్రమాలు లేవు ఇరవై ముప్పై నాలుగు వేల ఆలయాలకి ఒకే వ్యక్తి నడుపుతూ ఉంటాడు మేనేజ్మెంటు పూజలు అన్నీ కలిపి ఆయన నడుపుతాడు తర్వాత ఇంకొక ముప్పై ఏడు దేవాలయాలకి దాని ఆదాయం పదివేల రూపాయలు లోపే సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకొకటి అసలు అధికారిక ప్రకటన తమిళనాడు వాళ్ళు చేసిన ప్రకటన చూస్తే పన్నెండు వందల దేవతా విగ్రహాలు దొంగిలించబట్టమో మిస్ అవటమో జరిగింది అంటే నిర్వహణ ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అక్కడ దాకా ఎందుకు మన ఆంధ్రాలో తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో సింహాచలం లక్ష ఎకరాలు దోపిడీ గురిగా పడింది లక్ష ఎకరాలు ఆక్రమణ గురిగా పడింది అలా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరిలో కొన్ని వేల ఎకరాల గురిగా పడింది సో కాబట్టి నిర్వహణ అనేది అసలు ఇంతకన్నా అధ్వానంగా ఏ సంస్థని ప్రభుత్వం నడపలేదు సరే అది రెండోది మూడోది అసలు దీన్ని ఆదాయం దీన్ని ఇంకొకటి మూడోది బోర్డులు దీనికి అజమాయిషి చేసే బోర్డులు ఒక్క హిందూ మతస్థులతో నడపట్లేదు రాజకీయ పునరావాస కేంద్రంగా ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి మొదట్లో మద్రాసుతో మొదలైన మద్రాసు ప్రెసిడెన్సీతో మొదలైన ఈ అలవాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాన్ 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 రాను చట్టాలు చేసేసి అదే మోడల్గా ప్రా రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారు చేసుకున్నాయి ఉదాహరణకి ఇటీవల జస్ట్ మూడు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలు తిరుమల తిరుమల దేవస్థానానికి దాదాపుగా వంద మంది తోటి జట్టు బోర్డుని అపాయింట్ చేసింది అంటే వాళ్ళల్లో అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు అంటే అర్థమేమిటంటే అసలు ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారటం అదే కాకుండా ఇతర కొన్ని రాష్ట్రాల్లో కేరళ లాంటి చోట ఇంకొన్ని చోట్ల ఇతర మతస్థులకు చోటు కల్పించటం అసలు కేరళలో అయితే మతం మీద నమ్మకం లేని వాళ్ళని కూడా అజమాయిష్యులు పెట్టడం ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ పోయేటట్టయితే ఎన్నో రకాలు ఉన్నాయి ఒక్క మాట నేను అంటే వాస్తవం మనం మాట్లాడుకోవాలి ఇదే పని ఏ మసీదుకో చర్చికో గురుద్వారాకో గనక ఇతర మతస్థుల్ని మతం మీద నమ్మకం లేని వాళ్ళని కనుక దాంట్లో ఆ బోర్డుల్లో ఉంచేటట్టయితే ఇప్పటి ఇప్పుడు ఎంత గగ్గోలు ఉండేది భారతదేశంలో దీన్ని బట్టే అర్థమవుతుంది ఎంత వివక్ష ఎంత దారుణమైనటువంటి దీంట్లో హిందూ దేవాలయాలని భారత ప్రభుత్వం నడుపుతుంది అనేది చివరగా ప్రభుత్వ ఆదా దీనికి వచ్చే ఆదాయాన్ని వాళ్ళు ప్రభుత్వ వనరుగా టేకప్ చేస్తున్నారు అంటే దేవాలయాలకు వచ్చిన ఆదాయాన్ని దేవాలయాల మీద ఖర్చు పెట్టకుండా ఇతర ప్రభుత్వ కార్య కార్యాల కార్యక్రమాలకి మరల్చటం అసలు ఈ ఆదాయాన్ని కామన్ ఫు కామన్ ఫుల్ ఫండ్లోకి మార్చడం అనేది ఒక ఆనవాయితీగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ వచ్చినాయి అక్కడ దాకేందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం అందులో మొత్తం దేవాలయ నిర్వహణకే ఖర్చు పెడుతున్నారంటే కాదు 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 సరే దాని మీద ఎన్నో వివాదాలు ఈ మధ్య వచ్చినాయి సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఒక్కసారి గనక మనం ఇదే గనక చూసేటట్టయితే వాస్తవానికి హిందూ దీ దేవాలయాలు ఎందుకు ప్రభుత్వ సంస్థలుగా ఉండాలో ఒక్క ఒక్క జవాబు గనక ప్రభుత్వం గనక చెప్పగలిగేటట్టయితే అంటే సెక్యులరిజం పేరుతోటి మాట్లాడే ఉదారవాదులు చెప్పగలిగేటట్టయితే మనం దానికి ఒక్కటి ఒక్క జవాబు చెప్పగలిగిన పరిస్థితిలో లేరు ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా కూడా జరిపితే ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారంగా చూసుకున్నప్పుడు రాజకీయ స్వేచ్ఛ మత స్వేచ్ఛ మత ప్రాక్టీసెస్ ఏదైతే పాటిస్తారో వాటిల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదని ఉంది మరి ఆ ప్రకారం చూసుకున్నా కూడా మిగతా మిగతా మతాలకు ఏదైతే మిగతా ప్రార్థనా దేవాలయాలకు ఏదైతే వర్తిస్తుందో సూత్రం అదే సూత్రం హిందూ దేవాలయాలకు కూడా వర్తిస్తుంది ఎందుకు ఈ వివక్ష ప్రభుత్వం చేస్తూ ఉంది ఇంకొక దీనికి ఒక కుంటి సాగ ఏంటంటే చాలామంది చెప్పేది ఇది చాలా కష్టం మేనేజ్ చేయటం ఎందుకంటే ఎన్ని దేవాలయాలు ఉన్నా కూడా కరెక్ట్గా లెక్కల్లో ఇంతవరకు ఎవరికి తెలియదు లక్షలాది దేవాలయాలు ఒక రాష్ట్రంలో లక్షలాది దేవాలయాలు ఉంటాయి సో కాబట్టి దేశం మొత్తం మీద కోట్లాది దేవాలయాలు ఉన్నా ఆశ్చర్యం లేదు రోజు కొత్త దేవాలయాలు పుట్టుకొస్తూ ఉన్నాయి సో దీనికి చెప్పేది ఏంటంటే దీని మేనేజ్ చేయటం కష్టం అనేది నా నా ఒపీనియన్ మనసుంటే మార్గం ఉంటుంది ఇఫ్ దెర్ ఇజ్ ఎ విల్ దెర్ ఇజ్ ఎ వేవుట్ ఎందుకనంటే మీకు ఇవాళ సోమనాథ్ దేవాలయం ప్రభుత్వం కింద లేదు కదా అది ఎట్లా నడుపుతో నడపగలుగుతున్నారు అదే మీకు ఇప్పుడు అయోధ్య కొత్తగా అపాయింట్ చేసినటువంటి అయోధ్య ట్రస్టు అది ప్రభుత్వ ట్రస్ట్ కాదు కదా అది కూడా మతస్థుల్ని కొంతమంది మత విశ్వాస పరుల్ని మఠాధిపతుల్ని కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు సో అదే మోడల్ మిగతా దేవాలయాలకు ఎందుకు వర్తించదు సోమనాథ్ దేవాలయం నడిపినప్పుడు అయోధ్య దేవాలయం రామాలయం నడిపినప్పుడు టీటీడీని ఎందుకు నడపలేరు కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని ఎందుకు నడపలేరు శ్రీరంగనాథ స్వామి దేవాలయాన్ని ఎందుకు నడపలేరు సిద్ధి వినాయక గుడిని ఎందుకు నడపలేరు కాబట్టి ఈ వంక అనేది కుంటి సాకు తప్పితే నిజమైనటువంటిది కాదు ముందుగా ఏం చేయొచ్చు అంటే దానికి ఒక్కసారి లక్షలాది కోట్లాది ఉన్న దేవాలయాలు ఒక్కసారి మార్చడం కష్టం అనుకుంటే ముందుగా థైర్వన్ దేవాలయాలు అతిపెద్ద దేవాలయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మొదట విడతగా ట్రస్టుల కింద ఫామ్ చేసి ట్రస్టులకి బదలాయించడం అనేది మొట్టమొదట ప్రభుత్వం చేయాల్సినటువంటి పని తర్వాత క్రమక్రమేణా మిగతాయి కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి మారిన కాలమాన పరిస్థితులను బట్టి ట్రస్టులు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని సెక్షన్స్ సంబంధించినటువంటిదిగా ఉండాలి తప్పితే మేనేజ్మెంటు ఏదో అదవరికిలాగా కేవలం కొన్ని కొంతమందికి సంబంధించిందే అజమాయిషీ ట్రస్ట్ మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉండటానికి లేదు అయోధ్య ట్రస్ట్ చూడండి దళితులకు కూడా దాంట్లో స్థానం కల్పించారు అయోధ్య ట్రస్ట్లో అలా ఎందుకు మరి మిగతా ట్రస్టులు కూడా ఎందుకు చేయలేరు కాకపోతే ఖచ్చితంగా ఈ ఇంక్లూజివ్ ట్రస్ట్ అనేది చాలా అవసరం అంతేగాని మళ్ళా పాత పద్ధతుల్లో పాత సాంప్రదాయ పద్ధ సాంప్రదాయం పేరుతోటి మిగతా అందరికీ సంబంధించినటువంటిదిలా హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించకపోయేటట్టయితే హిందూ మతానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది సో ఇదొక ఎత్తు అయితే సరే రెండోది ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంది రెండో ఎక్స్ట్రీమ్ ఏంటంటే మన తెలంగాణలో జరుగుతుంది తెలంగాణలో కేసీఆర్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి ఇది ఎవరి డబ్బులు ఇది ప్రభుత్వం ట్యాక్సుల రూపేనా వసూలు చేసినటువంటి డబ్బులు అన్ని మతస్తులు దీంట్లో ఉంటారు అది అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి ఇంకో రెండోది ఇవాళ యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణిస్తున్నాం పునర్మి నిర్మిస్తున్నాం దాతలు ముందుకు రండి అంటే వెయ్యి కోట్లు కాదు పదివేల కోట్లు వసూలు చేసే సత్తా హిందూలో హిందూ హిందూ మతస్థులు మెజారిటీ మతస్థులుగా ఉన్న వాళ్ళకి ఉందని జరుగుతూ ఉంది చూస్తున్నాం ప్రతి కమ్యూనిటీలో స్కూల్కి డబ్బులు ఎవరైనా కానీ దేవాలయానికి మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు ఈ దేశంలో సో కాబట్టి డబ్బులు లేక కాదు ఇవి ఓట్ల కోసం ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా భావించాలి సెక్యులరిజానికి తూట్లు పోసే విధంగా అటు మసీదుకి చర్చికి దేవాలయాలకి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఈ ఈ ఈ పద్ధతి మాత్రం మానుకోవాలి యాదాద్రిది తప్పు 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 ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ డబ్బులు వెయ్యి కోట్ల రూపాయలు ఒక దేవాలయాన్ని నిర్మించడం మాత్రం కరెక్ట్ కాదు అంటే కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామాలయానికి డబ్బులు ఇవ్వలేక ఎందుకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఎందుకు రామాలయానికి డొనేషన్లు దేశవ్యాప్తంగా వసూలు చేశారు ఇది ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరి ప్రభుత్వం దేవాలయానికి ఖర్చు పెట్టకూడదు కాకపోతే అక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం మీరు మౌలిక సౌకర్యాలు కల్పించడం తప్పితే దేవాలయానికి ప్రభుత్వం ఖర్చు పెట్టడం మాత్రం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రేపు ప్రధానమంత్రి అక్టోబర్ ఐదో తేదీ చిరంజీయ స్వామి ఆధ్వర్యంలో జరిగేటువంటి రామానుజాచార్యుల విగ్రహానికి ఆవిష్కరణకు వస్తున్నాడు మరి దానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదే ఆ ఆ విగ్రహాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ ప్రభుత్వ డబ్బులు లేకుండానే కట్టారు కదా మరి ఎందుకు యాదాద్రి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టడం అంటే నేను నేను వ్యక్తిగతంగా ఏంటనేది పక్కన పెడితే దేవాలయాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఇది సెక్యులరిజాన్ని తూట్లు పొడిచినట్టే అవుతుంది సరే ఇదంతా ఒక ఎత్తు ఎందుకనంటే ఇందా అక్కడ చెప్పింది ఒక ఎత్తు అయితే కేసీఆర్ చేస్తుంది రెండో ఎక్స్ట్రీమ్ టోటల్లీ ఇంకొక ఎక్స్ట్రీమ్ సరే మూడోది ఇంకొకటి ఉంది దీన్ని చెప్పి మనం ముగించుకుందాం ఏంటి మూడోది ఏంటంటే బీజేపీ ద్వంద్వనీతి అనుసరిస్తా ఉంది దక్షిణ భారతంలో దేవాలయాల మీద విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు అటు ఆంధ్రాలో సోమవీర్రాజు కానీ తెలంగాణలో బండి సంజయ్ కానీ ఓ విపరీతంగా హిందూ ధర్మాన్ని గురించి హిందూ దేవాలయాలను గురించి ఎట్లా వివర్శ జరుగుతుందో ఉపన్యాసాలు దంచేస్తూ ఉంటారు మరి ఇదే బీజేపీ ఉత్తర భారతంలో ఉత్తరాఖండు చారుధామ్ పేరుతోటి అన్ని దేవాలయాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటాన్ని ఏమనాలి ఇదే బీజేపీ హర్యానాలో మాతా చేముండేశ్వరి ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఏమనాలి అంటే దక్షిణాది ఒక నీతి ఉత్తరాది ఇంకొక నీతి బీజేపీ కూడా స్పష్టమైనటువంటి వైఖరి ప్రజల ముందు పెట్టాలి దక్షిణాదిలో హిందూ దేవాలయాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉత్తరాదిలో అదే బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేవాలయాల్ని కొత్తగా స్వాధీనం చేసుకుంటున్నాయి తమ తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి ఈ నీతిని బీజేపీ విడనాడాలి ప్రజలు కూడా బీజేపీ చేస్తున్నటువంటి దీన్ని ఎండకట్టాలి తప్పు ఎవరు చేసినా తప్పే ఇది ఇది ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవాలా మనకేందుకు ప్రభుత్వానికి ఎందుకు సంబంధం హిందూ వదిలిపెట్టండి హిందూ దేవాలయాలు వాళ్ళు మేనేజ్ చేసుకోలేక మరీ ఎక్కువ తీవ్రమైన వివాదాలు వచ్చినప్పుడే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి తప్పితే అది తిరిగి మళ్ళీ మంచి ట్రస్ట్ని క్రియేట్ చేయడం వరకే అంతేగాని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపటానికి కాదు అలా అదే సూత్రబద్ధమైన వైఖరి అవుతుంది చర్చీలకు ఏదైతే స్వతంత్రత ఇచ్చారో మసీదులకు ఏదైతే స్వతంత్రత ఇచ్చారో గురుద్వారాలకు ఏదైతే స్వతంత్రత ఇచ్చారో అదే స్వతంత్రత హిందూ దేవాలయాలకు ఇవ్వటమే సూత్రబద్ధమైనటువంటి వైఖరి హేతుబద్ధమైనటువంటి వైఖరి ఇది భారత ప్రజలు దీనికోసం ఉద్యమిస్తారు ఉద్యమిస్తున్నారు ఇప్పుడే అదివరకు ఎప్పుడూ లేనటువంటి చైతన్యంతో ఇవాళ ఈవెన్ జగ్గి వాసుదేవ్ కూడా దీని మీద చాలా పెద్ద ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాడు ప్రభుత్వం కూడా దీనికి ఖచ్చితంగా ఈ దీన్ని ప్రజా ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా దీన్ని హిందూ దేవాలయాల్ని స్వతంత్రీకరించడం తప్ప వేరే మార్గం లేదు ఇది ఈనాటి రామట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి